నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. జగ్గేపేట నియోజకవర్గం అన్నవరం గ్రామంలో జేపీ మాతృంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్పు జగ్గేపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, నిరంతరం కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరి పోసిందని తెలిపారు. అంతేకాక దేశం తలెత్తుకునేలా చేసి ప్రపంచ పట్టంలో భారతదేశం కీర్తి ప్రతిష్టలు నిలిపిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు. అనంతరం గ్రామంలోని బ్రిడ్జికి శాశ్వతంగా నిలిచేలా బిఆర్ అంబేద్కర్ బ్రిడ్జి అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అటువంటి మహానాయకుల్ని మరిచిపోకుండా ఇవాళ రాజశేఖర గారి విగ్రహాలను కానీ, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల్ని ఇవాళ ఏ విధంగా గ్రామాల్లో పెడుతున్నామంటే, ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం అహింసా విధానంతో మరి పోరాడారో అటువంటి గాంధీ గారి విగ్రహాలు, రాజశేఖర గారి విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి పెడుతున్నారంటే, వారు చేసిన కార్యక్రమాల్ని ఇవాళ ప్రతి గుండెల్లో కూడా నాటుకుపోయానన్న విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవాళ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 131వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మరి మన యూత్ ప్రత్యేకంగా అంబేద్కర్ యూత్ ప్రతి వారు కూడా పొలాలకు వెళ్ళే రైతులు, ఇవాళ కూలి పనికి వెళ్ళే రైతులు, వారు శ్రమదానం చేసి ఇక్కడ దిమ్మె కట్టి ప్లాస్టింగ్ చేసి బునాదులు తవ్వి మరి అనేక రకాల సేవా కార్యక్రమంతో ఇవాళ వాళ్ళు కమిటీ వాళ్ళు చేసుకుంటే మరి విగ్రహాన్ని రాంబాబు గారు ఇచ్చి ఇవాళ మనందరినీ కూడా పిలిచి మరి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి వారికి నివాళుల్ని, ఘనమైన నివాళుల్ని జయంతి రోజు ఇచ్చే అవకాశాన్ని మాకు కల్పించినందుకు కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, నరసరావుపేట పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ లోతేటి శివశంకర్తో కలిసి అంబటి రాంబాబు, విడుదల రజని, ఎస్పీ రవిశంకర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ గారి సేవలను గుర్తు చేసుకుని భువన చంద్ర టౌన్ హాల్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ శివశంకర్, మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, ఎస్పీ రవిశంకర్ రెడ్డితో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 1891 ఏప్రిల్ 14 జన్మించిన గొప్ప పండితుడు, సంఘ సంస్కర్త, దళితుల దూత, ప్రజల మనిషిగా ప్రసిద్ధి చెందారని కీర్తించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు వచ్చినప్పుడల్లా రిజర్వేషన్ విషయంలో ఆయన తీసుకున్న చర్యల గురించి చర్చ జరుగుతూనే ఉంటుందని అన్నారు. జిల్లా చీరాలలో స్థానిక ముక్కోణం పార్కు సెంటర్లో ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన 131వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం మాత్రమే కాక ఆయనను ప్రపంచ మేధావిగా గుర్తించారు. దళిత, పేద, బీద వర్గాలకు ఆయన చేసిన సేవ అమోఘమని అన్నారు. ఈ రోజు మనం అందరం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆయన పుణ్యమే. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార్పు గ్రెగోరీ, సల్లూరి సత్యానంద్, కోడిదాసు, పాపిశెట్టి సురేష్ నాయుడు, బుజ్జిబాబు, సీలం శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. అపారమైన జ్ఞానాన్ని ఒక ఆయుధంగా చేసుకుని ఉన్నతమైనటువంటి విద్యని దేశ దేశాలు తిరిగి అభ్యసించి చిన్నప్పుడు తను అనుభవించినటువంటి కసిలో నుంచి, తన మేధా సంపత్తిలో నుంచి అటు వెనకబాటు తను ఇటు ఉన్నతమైన స్థానం రెండింటిని చూసినటువంటి వ్యక్తిగా తన జీవితం యొక్క స్వానుభవాన్నే బహుశా నాకు తెలిసి భారత దేశంలో ఉన్నటువంటి సగటు సమాజంలో ఉండాలని రాజ్యాంగం కింద రాసి ఉంటాడనేది నేను అనుకునేది. బహుశా బాగా ఉన్నత చదువులు చదివి ఉన్నత వర్గాల్లో ఉన్నా, వెనకబాటు వర్గాల్లో ఉన్నా అంత గొప్పగా రాసేవాళ్ళు కాదు. ఆయన వెనకబాటుతనం నుంచి వచ్చి కూడా ఆకాశవంతి ఎత్తికి ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ఆయన స్వానుభవాన్ని రాశాడు. నాకు తెలిసి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అది నేను భారత రాజ్యాంగం కిందే పాటించడం, అది నాట్ ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్,
ఇది వరల్డ్ ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా బ్రతకాలనుకునేటటువంటి ఏ టెరిటరీ అయినా సరే ఆ దేశానికి ఉపయోగపడే ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా నేను భావిస్తున్నాను। గుంటూరు జిల్లా మంగళగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు। స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు మరియు మున్సిపల్ కమిషనర్ శారదాదేవి జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనికుడు, సమాజంలో మనిషిని మనిషిగా చూడలేని ఆ రోజుల్లోనే ఎంతో కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించారని అన్నారు। మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు, రాజ్యాంగం ద్వారా మానవ హక్కులు కల్పించారు, ప్రపంచం ఉన్నంత కాలం మానవాళికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుంటారని వివరించారు। जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, मध्य लाले अंबेडकर आलोचना विधान, मध्य लाले अंबेडकर आलोचना विधान। ఒకటవ జయంతి వేడుకల్ని అధికారికంగా రాష్ట్రం వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి దానిలో భాగంగా ఈ రోజున మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులతోటి నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అతి పేద అతి సాధారణ కుటుంబం నుంచి సమాజంలో మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఆ రోజుల్లోనే కష్టపడి చదువుకొని భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కీర్తించేలాగా కీర్తించడమే కాదు గుర్తించేలాగా తన విజ్ఞానాన్ని జోడించి భారతదేశానికి ఒక దిశని చూపిస్తూ రాజ్యాంగాన్ని రచించే కార్యక్రమం చేశారు అని అంటే నిలిచి ఉన్నంత కాలం కూడా భారతదేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కుల్ని ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని జాతి చరిత్ర నిలిచి ఉన్నంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ దేశం ఈ ప్రజలు రుణపడి ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రుణాన్ని తీర్చుకోవాలి అని అంటే ఆయన చూపించినటువంటి మార్గంలో మనందరం నడవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వినుకొండ పట్టణంలో జాష్వా కళా ప్రాంగణం నందు దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో కన్వీనర్ పెద్దేటి పౌలేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు। ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ అంబేద్కర్ త్యాగం భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు। విద్యార్థులు అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు। చిత్రకళ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు। ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు। చందన ప్రియ వీటితో పాటుగా Thank you।
ఇంకా పెద్దలందరూ కూడా మరి ఈరోజు ఈ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా కాంపిటీషన్లో ఏర్పాటు చేసి మా డాక్టర్ రవి వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ చాలా బాగా చేశారు. మా పోలీసు కానీ పోలీసు మధ్య కూడా బాగా ఆర్గనైజ్ చేస్తారు. అన్ని విధాలు అందరూ కలుపుకొని మరి మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి పెద్దలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాల్లో వాళ్ళ నైపుణ్యం వాళ్ళ మంచి ముదినేపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ప్రత్యేక రాజ్యాంగం రచించిన మహానుభావులు అంబేద్కర్ అని, కుల నిర్మూలన వివక్ష లేని పరిపాలన రావాలని, అందరికీ పరిపాలన అందాలని ఆయన కృషి చేశారని అన్నారు. ముఖ్యంగా ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మన అన్న జగనన్న ప్రతి ఒక్కరికి పరిపాలన అందించాలని, సచివాలయం వాలంటీర్ వ్యవస్థ స్థాపించి పరిపాలన మరింత చేరువ చేశారని, అదేవిధంగా నామినేట్ పదవుల్లో కానీ సర్పంచ్లు ఎంపీటీసీలు పదవుల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి మన నియోజకవర్గంలో దాదాపుగా 60% పైపడి బడుగు బలహీన వర్గాల వారికి పదవులు ఇచ్చామని తెలిపారు. అంటే 131 సంవత్సరాల క్రితం ఆయన జన్మించి 131 సంవత్సరాల తర్వాత ఆయన పేద కుటుంబంలో పుట్టి మరి ఆయన జన్మించిన కొద్ది సంవత్సరాల్లోనే తల్లి మరణించిన తర్వాత మరి తండ్రి పాలనలో ఆయన పెద్దవాడయ్యి ఆ పేదరికంతో చక్కగా చదువుకుని, ఆ చదువు కూడా ఎలాంటి చదువు, పేదరికంతో ఉన్నవాడికి ఏం చదువుతాడు. ఇవాళే ఈ వివక్షతో మనం ఇబ్బందులు పడుతుంటే 131 సంవత్సరాల కింద వివక్షత ఎలా ఉంటుంది. అగ్రవర్ణాల వివక్షతతోటి ఆయన ఊరికి దూరంగానో చెట్టు కిందో పుట్ట కిందో ఎక్కడో ఊరి చివర ఆ వీధిపాల కింద చదువుకుని పట్టుదల, ఆయనలో ఉన్నటువంటి ఏకాగ్రత, ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత, ఆ నిబద్ధతే ఆయన్ని ఒక మంచి ఆర్థిక శాస్త్రవేత్తగా తయారు చేసింది. బాగా ఆయనకు ఉన్నటువంటి డిగ్రీలు చెప్పాలంటే నా బొట్టుడు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో కూడా చెప్పలేము. అన్ని డిగ్రీలు ఉన్నాయి, అన్ని డిగ్రీలు ఉన్నటువంటి మరి ఆర్థిక శాస్త్రవేత్త కానివ్వండి, రాజకీయ నాయకుడు కానివ్వండి, సంఘ సంస్కర్త కానివ్వండి, ఎవరూ లేరు. దీన్ని ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. అంటే అంత స్థాయిలో ఎదగడానికి ఏమిటంటే కారణం ఆయనలో ఉన్నటువంటి పట్టుదల, ఏకాగ్రత, ఇవన్నీ కూడా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన చూసి, ఆయన చెప్పినటువంటి మాటలు విని యువత కూడా ఈ రోజున అలాగ పట్టుదలగా ముందుకు వెళ్లి ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి యువకులు చక్కగా పట్టుదలతో చదివి చక్కని ఉన్నత ఉద్యోగాలు చేసి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు సంతోషపెట్టి ఈ సమాజానికి సేవ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ 131వ మరి జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మీరు నేను మనం అందరం కలిసి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.